ఇంత వరకు మనకిచ్చిన ట్రైనింగ్, తీసుకున్న రిస్క్, వేసిన ప్లాన్, చెప్పిన అబద్ధం, చేసిన హత్య, పేల్చిన వెపన్, ఇవన్నీ ఒక ఎత్తైతే రాబోయే 1 అవర్ మనకి సరైన సవాల్. ఇదొక ఎలక్ట్రానిక్ కాంటాక్ట్ లెన్స్. మీరు అక్కడేం చూస్తారో అది నాకు ఇక్కడ కనిపిస్తుంది. నాకు కనిపిస్తుంది ఇది ఒక ఆడియో డివైస్. మీరు అక్కడేం వింటారో అది నాకు ఇక్కడ వినిపిస్తుంది. క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ముఖ్యమైన ఆయుధం ఫ్రెండ్షిప్. దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోండి. AK, this is Mike. Ekadu na AK, your friend Mike is here. Aryan, thermal image dorkinda? Satellite link and receiving thermal images. AK, ye kshanamaina mee munduku raavachu. Look at your right. Okay. Yes. నువ్వే తప్పు చేయలేదని ప్రూవ్ చేయడమే ఇప్పుడు ముఖ్యం. నాకు మీ ఇద్దరిని మళ్ళీ కలుసుకున్నందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇక ఈ యుద్ధాన్ని నువ్వు ఒంటరిగా చెయ్యక్కర్లేదు. మనం కలిసి చేద్దాం. స్వీట్ హార్ట్, మీ ఫ్రెండ్షిప్ సోదాపి. వెపన్స్ డ్రైవ్ ఎక్కడుందో అడగండి. డ్రైవ్ ఎక్కడుంది ఏకే? లోపలే ఉంది. రండి. వాడి కళ్ళలోకి సూటిగా చూడకండి. వెనకాలే నడవండి. కీప్ యూర్ హార్ట్ బీట్ కామ్ అండ్ కంట్రోల్ యూర్ ఐ బాల్ మూమెంట్స్. వాడికి చిన్న సందేహం కూడా రాకూడదు. వస్తే ఇద్దరు ప్రాణాలతో తిరిగి రారు. వెపన్స్ కోడ్ ని చూసిన నెక్స్ట్ సెకండ్ డోంట్ హెసిటేట్. కత్తుల్ని వెనక నుంచి దించేయండి. మైక్, రేషన్, లైఫ్ లో కాంబాట్స్, కవర్ట్ యాక్షన్స్, క్లోజ్ కాల్ మిషన్స్ అని ఎన్నో యుద్ధాలు చూశాను. కానీ వాటన్నిటికంటే నాకు ఈ యుద్ధం చేయడమే ఎంతో కష్టంగా ఉంది. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు చూడని యుద్ధమా? బట్ దిస్ వన్ ఇస్ డిఫరెంట్. నమ్మలేకపోతున్నా మైకే, ఎందుకు అలా అంటున్నావు? ఇంతవరకు జరిగిన అన్ని యుద్ధాల్లోనూ నన్ను ఎదిరించిన వాళ్ళు నా శత్రువులు. కానీ ఇప్పుడు జరిగే యుద్ధంలో నన్ను ఎదిరించే వాళ్ళు నా మిత్రులు. Sir, we've lost the thermal imaging. Sir, we lost the audio feed. Sir, we lost the video feed. Too much of infrared radiation, sir. It's a complete surveillance blackout, sir. Get back to communication. Sean. Okay, sir. వాడు ఇరుక్కోలేదు. వాడి వలలు ఇరికించాడు. వాడు దాక్కోలేదు. మాటేశాడు. ఇప్పుడు పాతేస్తాడు. ఈ లోకంలో ఎదిరించలేని శత్రువెవరో చెప్పలా. ద్రోహానికి గురైన ఒక నిజమైన మిత్రుడు. స్వాట్ టీమ్ ని ఇమిడియట్ గా టనల్ లోకి వెళ్ళమను అండ్ సెండ్ మీ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద టనల్ రైట్ నౌ. టోటల్ లెంత్ ఆఫ్ ద టనల్ ఇస్ 40 కిలోమీటర్స్. లోపలికి వెళ్ళడానికి ఒకటే దారి ఉంది, కానీ అది ఇప్పుడు క్లోజ్ అయి ఉంది. ఈ చోటుని ఏకే సెలెక్ట్ చేశాడంటే బయటికి వెళ్ళడానికి దారి లేకుండా, ఎగ్జిట్ ప్లాన్ లేకుండా కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేయడు. ఎగ్జిట్ డోర్స్ ఎన్ని ఉన్నాయి? టనల్ బ్లూ ప్రింట్ లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. దర్ ఇస్ నో ఎగ్జిట్ పాయింట్. వాడమేమిసింగ్. టనల్ ఏ పీరియడ్ లో కట్టారు? సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్ లో కట్టిన టనల్ ఇది. బ్రింగ్ మీ ద ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్ బ్లూ ప్రింట్ చేసా. లుక్, ఇందులో 60 దారులు ఉన్నాయి. అందులో ఎన్నో దారులు అండర్ గ్రౌండ్ ట్రైన్ ట్రాక్ కి కనెక్ట్ అవుతున్నాయి. దట్స్ ఇట్. అదే వాడి ఎగ్జిట్ ప్లాన్. ఒక్క దారి ఉంటేనే వాడు ఆడుకుంటాడు. 60 దారులున్నాయి. రెచ్చిపోతాడు. Oh!
Aryan, Mike is dead. Officer down. Get him. Yes, at last. Aryan, game feed mana mic phone chustundi. That's my friend for you. అందుకే వాడు ఏకే, హీ విల్ నాట్ గో వితౌట్ అ ఫైట్. ప్రాణం పోయినా వాడు ప్రాణాలు తీస్తాడు, కానీ ప్రాణాలు వదులుకోడు. Aryan, మైక్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఏకనే కాల్ చేస్తున్నాడు. దిస్ ఇస్ అన్ట్రేసబుల్ కాల్. మై ఫ్రెండ్ Aryan, న్యాయం నీ వైపు ఉండి నిస్వార్థంగా అడిగుంటే నా ప్రాణాలు ఇచ్చేవాణ్ణి. మీరు నా మీద తూటాల వర్షం కురిపించినప్పటికీ తట్టుకున్నా, కానీ చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోతున్నా. ఎన్నోసార్లు నా కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టా మై ఫ్రెండ్, ఒకే ఒక్కసారి నా కోసం ప్రాణాలు ఇవ్వవా? నీకు సర్దుకుపోయి బతకడము తెలీదు, చచ్చి బతకనివ్వడము తెలీదు. శత్రువు దాడికి బలైపోకూడదని అండగా నిలిచినందుకు వెన్నుపోటు పొడిచారు కదరా. ఎవర్రా మీరు? ఈ ప్రపంచాన్ని శాసించేది ఆయా దేశాల ప్రభుత్వాలు మాత్రం కాదు, షాడో గవర్నమెంట్స్, సీక్రెట్ సొసైటీస్. ఇందులో ఎన్నో దేశాలకు చెందిన అధికారులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్, నాలాంటి ఏజెంట్స్ అంటూ ఎంతో మంది కలుసున్నాం. ఈ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు మొదలు పెట్టేది మేమే, జరిపించేది మేమే, లాభం లేదని తెలిస్తే ముగించేది మేమే. ఇండియా లాంటి అభివృద్ధి చెందే దేశంలో భూకంపాలు సృష్టించి కొత్త మార్కెట్లు వచ్చేలా చేసి నువ్వు తినే తిండి, తాగే నీరు, వేసుకునే బట్టలు, కావాల్సిన మందులు, నువ్వు వినే న్యూస్ అని అన్నిటినీ నిర్ణయించేది మా సీక్రెట్ సొసైటీయే. జీవితంలో ఇద్దరిని కోల్పోకూడదు. నీకు ప్రాణం పోసిన అమ్మా నాన్నల్ని, నీకోసం ప్రాణమిచ్చే మిత్రుణ్ణి కోల్పోయావు. నీకు నాకు మధ్య యుద్ధం మొదలయ్యింది. రెండు దళాలు తలపడితే దాన్ని యుద్ధం అంటారు. ఒక్కడిని ఒక పెద్ద దళమే తరివితే దాని పేరు వేట. జీవితంలో అంకెలెప్పుడు ముఖ్యం కాదు, ఆలోచననే ముఖ్యం. యద్భావం తద్భవతి. నీ దగ్గర మంది మార్బలం ఉండొచ్చు, నా దగ్గర నిన్ను కలవడానికి కారణం ఉంది. కారణం సరైందైతే ఖచ్చితంగా దేవుడు తోడుంటాడు. దేవుడా? కోతి ఎలా మనిషిగా పరిణామం చెందిందో అదే విధంగా దేవుడు కూడా పరిణామం చెందాడు, డబ్బుగా. త్వరలో నెక్స్ట్ వెపన్ని నేనే పేలుస్తాను, అంతవరకు నిన్ను ఉంచండ్రా మై డియర్ ఫ్రెండ్. ఎప్పుడు నా పక్కనుండే నా బలాన్ని చూశావు, ఎదిరించిన బలాన్ని చూడలేదుగా.
You will see my rage. దెబ్బతిన్న వాడు నొప్పితో వేగంగా వస్తున్నాడు. ఒక్కొక్క అడుగుని క్యాల్కులేట్ చేసి వివేకంగా వస్తున్నాడు. పగ తీర్చుకోవాలన్న ఒకే ఎమోషన్తో వస్తున్నాడు. ఆ ఎమోషన్తో ఇంకో ఎమోషన్ని యాడ్ చేశామంటే కన్ఫ్యూజ్ అవుతాడు. కోపం. వాడి వైఫ్ని చంపేద్దాం. టాప్ మోస్ట్ మాఫియా కిల్లర్స్ని పంపించు. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయమను. చనిపోయిన భార్యని చూసి కసితో వచ్చేవాడు కోపడతాడు. తప్పకుండా తప్పు చేస్తాడు. ఏకే భార్య చావు. క్రూరంగా ఉండాలి. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పై పై. పదం తొక్కుతూ పదం పాడుతూ నిరంతరాలం గర్జిస్తూ ఏకే ఇంటి చుట్టూ 600 meters కి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏకే దగ్గరికి కూడా రాలేడు. హాసిని ఒంటరిగా ఉంది. వర్షం పెద్దదైంది ఈ రోజుకి. చాలు. Remember, brutal. ఒక భార్యగా నా జీవితంలో మానసికంగా శారీరకంగా ఆత్మానుసారం నా భర్త ద్వారా నేను పొందిన సంతోషం 7 జన్మలకి పొందాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. ఎవరు రెస్పాండ్ చేయట్లేదు. Put the knife on the floor. No!